వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో తెరాస జెండా పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బూరా వజ్రబాబు హాజరయ్యారు. అనంతరం తెరాస పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణలా తీర్చిదిద్దుతున్నారని, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, ఢిల్లీలో తెరాస పార్టీ కార్యాలయ భూమి పూజ సందర్భంగా ప్రతి గ్రామాల్లో జెండా పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ కేసర్ ఆనవాజి కెప్టెన్ రామ్ కర్వేషన్ జై తెలంగాణ జై గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ సందర్భంగా జెండా ఎగరేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప సర్పంచ్ గారికి, గ్రామశాఖ అధ్యక్షుడు కోనెల సత్తయ్య గారికి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆశారక్షించిన్లు కళ్యాణ లక్ష్మి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ భవనానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భూమి పూజ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై రమేష్. మార్పాక గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ సందర్భంగా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామశాఖ అధ్యక్షులు గోనెల సత్తయ్య గారికి, ఉపాధ్యక్షులు తుమ్మల దేవయ్య గారికి, అలాగే మమ్మల్ని ఆహ్వానించినటువంటి అధ్యక్షుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇందులో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్నావు జరుగుతున్నాయి. అభివృద్ధి పథకంలో పోతున్నది దేశంలో చూసినటువంటి ప్రతి ఒక్కరూ మన దేశం మన రాష్ట్రం వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఇటు నీటి అభివృద్ధి కావచ్చు, అభివృద్ధి పథకంలో ఈ కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధు, ఆసరా పింఛన్లు ఎన్నో అభివృద్ధి పథకాలు చేపడుతున్నటువంటి వాటిని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మనకు ఢిల్లీలో మన తెలంగాణ రాష్ట్ర భవనంకు భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన ప్రతి ఒక్కరూ మన ప్రతి గ్రామంలో మన రాష్ట్రం అంతటా పండగ వాతావరణం నెలకొన్నది. ఎందుకంటే మన టీఆర్ఎస్ పార్టీ భవనం ఢిల్లీలో నెలకొడం మనకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మమ్మల్ని ఆహ్వానించే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు.